ప్రజా సంక్షేమమే వైసీపీ ధ్యేయమని కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం స్థానిక గోర్స రైల్వే గేట్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్ మరియు పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు విచ్చేశారు. ముందుగా అంబేద్కర్ సెంటర్ లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గోర్స రైల్వే గేట్ వద్ద రైల్వే అధికారులు ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకం ఆవిష్కరించి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఎంపీ వంగగీత విశ్వనాథ్ మాట్లాడుతూ పిఠాపురం నుండి సామర్లకోట వెళ్లే రోడ్డుకు 15 కోట్ల రూపాయలతో మరియు గోర్స రోడ్డు ప్రాంతంలో గల రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జ్ నిమిత్తం 5 కోట్ల 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని, త్వరలోనే వీటికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయన్నారు. సుమారు రోజుకు 300కు పైగా ట్రైన్లు ఈ రూట్లో తిరగడం వల్ల అనేక సార్లు రైల్వే గేట్ వేయడం, రైల్వే ప్రమాదాలు అధికంగా జరుగుతుండడం, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం దిశగా రైల్వే మంత్రిని కోరి నిధులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ప్రజలందరికీ ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మాగాపు రామ్మోహన్, పట్టణ వైసీపీ అధ్యక్షులు బొజ్జా పెదకాపు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ, సురవరపు సురేష్, ముమిడి శ్రీనివాసు, మార్నీడి రంగబాబు, పశ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, రైల్వే అధికారులు, వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలో భాగమై ఉన్న గోర్స్ గేట్ అని చూస్తాము. ఈ గోర్స్ గేట్ దగ్గర లెల్సీ గేట్ లెవెల్ క్రాసింగ్ గేట్ అస్తమానం పట్టుకోవడం, అంటే గతానికి ఇప్పటికీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానీ ప్యాసింజర్ ట్రైన్స్ కానీ సుమారు 350 ట్రైన్లు అప్ అండ్ డౌన్ రోజు దాటుతూ ఉంటాయి. అందువల్ల గేటు మూసివేస్తూ ఉండడం, అట్లాగే రెండోది రైల్ ట్రాక్లు ఒకటి చాలా లాంగ్ ట్రాక్లు అయిపోయాయి మూసి కానీ ఇవి కానీ, కాబట్టి ఎప్పుడూ నిరంతరం గేట్ మూసి ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఒకసారి ఒక డెత్ జరిగినప్పుడు ఆ బాడీని తీసుకెళ్ళడానికి ఎంత వెయిట్ చేసినా కూడా మూసు కూడా ఉండిపోవడం వల్ల తీసుకెళ్ళాలి, మీరు ట్రైన్ కింద నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చి వీటిని దృష్టిలో పెట్టి ఎమ్మెల్యే గారు మేము కూడా ఆలోచించి స్థానికంగా ఉండే పరిస్థితుల్ని మరి అన్నింటినీ కూడా సమీక్షించి అప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి ఇక్కడ అంతా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆర్ఓబి ఇప్పుడు ఆర్యూబి మనం శాంక్షన్ చేయొచ్చు 5 కోట్ల 20 లక్షలతో. రేపు ఫర్దర్గా భవిష్యత్తులో కావాల్సి వస్తే ఆర్ఓబి కూడా శాంక్షన్ చేయడానికి ఏ విధమైన అడ్డాన్ని ఉండదు. కానీ ఇక్కడ స్థానికంగా ప్రజలు, రైతులు, నాయకులు అందరూ కోరింది ఏంటంటే మాకు ఆర్యూబియే కావాలని కోరారు. అదే శాంక్షన్ చేయడం జరిగింది. రైల్వే శాఖ డిఆర్ఎం గారు కానీ రైల్వే సిబ్బంది కానీ వాళ్ళందరూ చాలా బాగా సహకరించారు. ఆర్యూబి మాకు శాంక్షన్ చేసినందుకు గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారికి, అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్కి, ఇక్కడ స్థానికంగా మన మున్సిపాలిటీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సి ఉంది. రోడ్లు కానీ వేసే లైటింగ్ పెట్టే విషయంలో వారు అందరూ కూడా సహకరించారు. గౌరవ ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు పెండ శాసనసభ్యులు సోదరులు పెండం దొరబాబు గారి చేతుల మీదుగా ఈ ఆర్యూబికి మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారు 6-7 నెలల్లో ఇది పూర్తి చేసి ప్రజలకు అందించుకోవాలి.